హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే ప్రకాష్ రాజ్కి కేసీఆర్ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు కే అసలు కేసీఆర్ తృతీయ ఫ్రెంట్గా అని చెప్పేసి వెళ్ళడం తర్వాత ముంబైలో తన షెడ్యూల్లో లేని పని ప్రకాష్ రాజ్ని కలవడం తీరా చూస్తే ప్రకాష్ రాజ్ కేసీఆర్ వెంబడే ఉన్నాడు ఎందుకు ప్రకాష్ రాజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ బెంగళూరు టూరు అందులో దేవేగౌడ్ మీటింగ్ ఉంది అయితే బెంగళూరులో కొంచెం పట్టున్న నేతగా ప్రకాష్ రాజ్కి ఉంది గతంలో ఓడిపోయాడు అది పక్కన పెడితే విపక్షాలని కలుపుకునే పనిలో ప్రకాష్ రాజ్ సక్సెస్ అవుతారు అని చెప్పేసి ఆ విషయంలోనే కేసీఆర్ ప్రకాష్ రాజ్ని దగ్గర తీసుకుంటున్నారని చెప్పేసి విశ్వసమైన సమాచారం ఆ విధంగానే ఇంకోటి తెలంగాణలో వస్తున్న కొత్త మాట ఏంటంటే ఈరోజు రేపు జరిగే మూడు అసెంబ్లీ ఏమంటారు రాజ్యసభ దానికి ప్రకాష్ రాజ్కి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అంటున్న మాట ఒకవేళ రాజ్యసభ గనక ప్రకాష్ రాజ్కి ఇస్తే ఎవరైతే విపక్షాలు బీజేపీకి అగ్నిష్టిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని పోవడంలో ప్రకాష్ రాజ్ సక్సెస్ అవుతారో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్న మాట అయితే కొంతమంది ఏమంటున్నారంటే కేసీఆర్ సీఎం అయినప్పుడు మొదటగా కాల్ చేసి పిలిచింది ప్రకాష్ రాజ్ని అలాగే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం తర్వాత రెండోసారి ఎన్నికల ఉన్నప్పుడు కూడా ప్రకాష్ రాజ్ని కలవడం ఈ విధంగా ప్ర ప్రకాష్ రాజ్ తోటి ఒక సెంటిమెంట్గా భావించే ప్రకాష్ రాజ్ని కలుస్తున్నారు ఆ విధంగానే ప్రకాష్ రాజ్ని వెంబర్ తీసుకొని పోతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట ఎందుకంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ స్టార్టింగ్ అంటే గౌరీ లంకేష్ సత్యకీష్ అయినప్పటి నుంచి మోదీ పైన అలాగే బీజేపీ పైన విమర్శలు గుర్పిస్తూనే ఉన్నారు నిన్న మొన్నటి వరకు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ప్రకాష్ రాజు విమర్శలు చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీకి ఎగని విపక్షాలు ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా రాజ్ రాజ్కి మద్దతు తెలుపుతాయి అది గా కామన్ అట్లా అని చెప్పేసి ఈ విపక్షాలు ఎవరైతే ఏ పార్టీలో అయితే ఉన్నారో వాళ్ళందరినీ సమర్థవంతంగా కలుపుకునే కెపాసిటీ ప్రకాష్ రాజ్ ఉంది అని చెప్పేసి అందుకే ప్రకాష్ రాజ్కి ఈ విధంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే దానికి అంత ఏమంటారు ఫోకస్ అనేది ఉండదు అదే రాజ్యసభ గనగా ఇస్తే డెఫినెట్గా ఫోకస్ ఉండడం అనేది జరుగుతుంది పెద్దల సభకి వెళ్తాడు అక్కడ విపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట ముచ్చట్లు అలాగే ఏం చేద్దాం భవిష్యత్ కార్యాచరణ ఏంది అని చెప్పేసి వ్యూహరచన రచిస్తారు కాబట్టి ఎలాంటి టైంలో ప్రకాష్ రాజే కరెక్ట్ అని చెప్పేసి అందుకే ప్రకాష్ రాజ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది తర్వాత ఇప్పుడు బెంగళూరు సభ కాగానే తర్వాత హైదరాబాద్లో కూడా తృతీయ ఫ్రంట్కి సంబంధించి నాయకులు ముఖ్య నాయకులు కలుస్తున్నారు అందుట్లో కూడా కీలకంగా ప్రకాష్ రాజే వ్యవహరిస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ తెలంగాణ నుంచి పూర్తి బాధ్యతలు ప్రకాష్ రాజ్కి అప్పగిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా తృతీయ ఫ్రంట్ ఏర్పడబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఎన్సిపి శివసేన నుంచి కానీ కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఒక్క మాట ఏంటంటే కాంగ్రెస్ లేని తృతీయ కూటమి ఊహించుకోవడమే కష్టం ఎందుకంటే తృతీయ కూటమి అంతా కలిపితే కేవలం నూట యాభై అంటే నూట యాభై సీట్లు మాత్రమే అవుతాయి నూట యాభై సీట్లతోటి మనం కేంద్రం పైన యుద్ధం చేయొచ్చు అంటే చేయలేని పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ని కూడా కలుపుకోవాలని చెప్పేసి కొంతమంది మాట ఇంకోటి మమతా బెనర్జీని ఈ తృతీయ ఫ్రంట్లో కలుపుకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది మాట ఇట్లా ఒక్కొక్కరు భిన్న స్వరాలు వినిపిస్తున్న తరుణంలో వీళ్ళందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చే బాధ్యతని ప్రకాష్ రాజ్కి అప్పగిస్తున్నట్టు తెలుసు అందుకే ప్రకాష్ రాజ్ కి వీలైతే రాజ్యసభ లేకపోతే హైదరాబాద్ కేంద్రంగా తృతీయ ఫ్రెండ్ కి కావాల్సిన విషయాలన్నీ ప్రకాష్ రాజ్ కి చెప్పి అంటే ముఖ్య నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది చూద్దాం మరి కేసీఆర్ కేవలం సెంటిమెంట్ కోసమే ప్రకాష్ రాజ్ వెంబర్ తీసుకోబోతున్నారా లేకపోతే విపక్షాలను కలుపుకునే దమ్ము ధైర్యం ప్రకాష్ రాజ్కు ఉంది కాబట్టి ప్రకాష్ రాజ్ దాంట్లో సక్సెస్ అవుతారని చెప్పేసి ప్రకాష్ రాజ్కి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం అండ్ కొంతమంది మాట ఏంటంటే ఇక్కడ ఐదు ఓట్లు ఉన్న మాయలక్షణ లేకపోయాడు బ్యా అక్కడ బెంగళూరులో కూడా గతంలో ఎంపీగా కూడా ఓడిపోయారు అలాంటి నేతకి అలాంటి వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపారు అని చెప్పేసి కొంతమంది మా అంటున్న మాట చూద్దాం మరి ఇలాంటి విషయంలో ప్రకాష్ రాజ్ ఏ విధంగా సక్సెస్ అవుతారనేది చూడాల్సిన విషయం అయితే ప్రకాష్ రాజ్ తృతీయ ఫ్రెండ్ ఏర్పాటులో సక్సెస్ అవుతారా లేదా అని మీరు భావిస్తే మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ Thank you.